కలి లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట. ఈ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టూ ముట్టి రాష్ట్రానికి సంబంధించిన టైంని, ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎల్వైపీ గారు కూర్చోబెట్టండి, ఇప్పుడు ప్రశ్నల సమయం, చర్చ జరుగుతుంది, చర్చలో పాల్గొనండి. మీరు వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో రండి. ఎల్ఓపి గారు మాత్రం కూర్చోండి, దయచేసి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. మీరు మాట్లాడతారా చర్మ గారు? చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేని మని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి, దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి, కూర్చోండి. ఎనమల గారు, ఎనమల గారు, ఎనమల గారు, స్పీకర్. మీరు వేరే ఫార్మెట్ లో రండి, వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మెట్ లో రండి. రామకృష్ణుడు గారు అధ్యక్ష, 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 ప్రతిపక్ష, ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష. అంటే వాయిదా ఇచ్చిన తర్వాత, వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారి ఇష్టం, అది అది డిజాల్వ్ చేశారు. మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. అలాగే వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనంటే అభ్యంతరం లేదు. అంతే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంచేత ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చూడంగా చర్చిస్తాం. మాకు అవకాశం ఇవ్వండి, తర్వాత మేము నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుతున్నాం అధ్యక్ష. మీరు వేరే ఫార్మెట్లో రండి, వాళ్ళు చర్చించే సిద్ధంగా ఉన్నారంటున్నారు, ఎలా చేద్దాం? ఎల్ఓపీ గారు, ఎల్ఓపీ గారు, సత్యబాబు గారు, ఎల్ఓపీ గారు, మాట్లాడలేకపోతే అదండి. వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే ఫార్మెట్ లో రమ్మనండి, వాయిదా తీర్మానం అయింది కాబట్టి, వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మెట్ లో రమ్మని మేము సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి చెబుతున్నారు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. ఇప్పుడు చర్చించండి అధ్యక్ష, వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి. ఇవ్వండి వేరే ఫార్మెట్ లో, వేరే ఫార్మెట్ లో ఇవ్వండి, చర్చించండి వేరే ఫార్మెట్ లో ఇవ్వండి. ఇప్పుడు రామగోపాల్ రెడ్డి గారు వేదవతి ప్రాజెక్టు నిర్మించడం వల్ల ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత
రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి.